కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో జనసేన నాయకుడు మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభం ఫ్లెక్స్ను చేయించివేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ జనసేన గౌరవాధ్యక్షులు మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభం ఫ్లెక్స్ను చింపివేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొలతాడు గోచీలు అనే సంబోధించిన పద్మనాభం నీ వెనకాల తిరిగినందుకు మమ్మలను బాగానే సంబోధించావని, 190 మంది కాపులు వ్యవసాయం చేసేటప్పుడు గోచీలే పెట్టుకుంటారు, అది కూడా తెలియదా? పవన్ కళ్యాణ్ని పిఠాపురం నుంచి పోటీ చేయమనడానికి నువ్వు ఎవరని ప్రశ్నించారు. నీవు సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పోటీ చేయమను, దమ్ముంటే అక్కడ మా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు. ఒకప్పుడు నువ్వు పిఠాపురంలో పోటీ చేసి వంగాగీత మీద ఓడిపోయి డిపాజిట్లు కూడా రాలేదని గుర్తు చేశారు. నీవు ఎన్ని లేఖలు రాసినా వైకాపా కండువా కప్పుకొని రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల వెంకటరమణ, కుర్ర చంటిబాబు, గంగ తాతాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రెండో లేఖ రాసి మనందరిని మొలతాలు లేని వాళ్ళు, దోషీ పెట్టుకొని వాళ్ళు ఇలాగ అంటే చాలా తప్పండయ్యా. మేము మిమ్మల్ని ఇన్ని పది సంవత్సరాల మట్టి మీ కాళ్ళు చేతిలో పట్టుకుని మిమ్మల్ని మాకు కాపులకి పెద్ద నాయకుడి కింద మీరున్నారు, మా పెద్ద ఆయన ఉన్నాడు, ఏదైనా చేయగలం మేము అనుకున్నాం. ఈ రోజు మమ్మల్ని అందరినీ తాకట్లు పెట్టి ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన ఏదో చేసుకుంటున్నాడు, ఆయనకి కూడా మీకు కూడా ఇంకొక ఆపులు ఎదగకూడదు. కాపులు అంటే మీకు అంత సులకన, మీరే ఒక నాయకుడా ఉన్నవాళ్ళు నాయకులు అవ్వకూడదా? ఆ రోజు పెదరాజు వచ్చినప్పుడు కూడా ఒక చిరంజీవి గారు కూడా సపోర్ట్ చేయలేదు. అప్పుడు చిరంజీవి గారు పెట్టి ఒక క్యాండిడేట్ మీద ఓడిపోయారు మీరు, అది మీరు గుర్తు తెచ్చుకుంటే విజయాలు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయమంటారు. ఏంటండి పవన్ కళ్యాణ్ గారు ఎలా పోటీ చేస్తారు? మీ స్థాయి ఎక్కడ, ఆయన స్థాయి ఎక్కడ? ఆయన ఒక రాష్ట్రానికి ఒక నాయకుడు, ఒక పార్టీ పెట్టిన నాయకుడు, 10 ఏళ్ల బట్టి పార్టీని నడిపిస్తున్నాడు, రైతులను చూస్తున్నాడు, రైతులను ఆపదంటే ఆదుకున్నాడు, ఉసిరమని ఆదుకున్నాడు, కార్మికులైనా ఏదైనా అవుతుందో ఆదుకున్నాడు. అలాంటి నాయకులను మీరు తీసుకొచ్చి పబ్లిక్ గా తీసుకుంటే నా మీద పోటీ చేయండి. దోషిలేనుడు పోటీ చేయమంటే, మొట్టలేనుడు పోటీ చేయమంటే, నాయకులు అంటే ఎవరు? నాయకులు నాయకులుగా చూడాలండి, మామూలు కార్యకర్తలు కార్యకర్తగా చూడాలి. మేము ఈ రోజు బ్యాండర్ చెప్పినా కాదు, మేము 3 సంవత్సరాల బట్టి మా ఊళ్ళో మా తిమ్మాపురాన్ని ఎవరో కూడా కట్టి అందరూ ఎదిరించినాం. కట్టు కంచాలు పట్టుకోమంటే కంచాలు, పళ్ళాలు పట్టుకోమంటే పళ్ళాలు, రోడ్ల మీద తిరిగి ఒరే మీరే కాపులా, మీరే కాపులా అని ఊరంతా మమ్మల్ని సాటి పెడుతుంది. ఈ రోజు మీ కూడా తిరిగి మేము అందరూ తెచ్చిందంట వల్ల మా చెప్తే మేమే కొట్టుకోవాలి సార్, మేమే చేయడం కాదు తప్పు, మేమే చేసాం సార్. కాపు నాయకుడు అనుకున్నాం కానీ కాపు ద్రోహం అన్న సంగతి మాకు పశ్చిమకు తెలుసు. 94లో కోరగిరి ముత్తులు గారిని ఇండిపెండెంట్ గా మొత్తం జిల్లా అంతా కలిసి పోటీ చేస్తే ఆయాను ఎగ్నిస్ట్ గా తిరుముత్తులు గారు రాకూడదని చెప్పేసి మీ ప్రచారం చేశాం. ఆయాల కాపుని సాయం చేసినట్టు బాబా అయ్యా, మీరు టీఆర్పీ పార్టీ పెట్టి చిరంజీవి గారికి వ్యతిరేకంగానే చేశాం. ఆయాల కాపు ఉద్యమండి బాబా అయ్యా, మీరు ఏదైనా నువ్వు చేసింది కాపుడు ఎదరగొస్తుంటే ప్రతి క్షణంగా తొక్కుతా ఉన్నా నువ్వు, నిన్న కాపులందరూ కూడా నిన్ను ఒక పెద్దోడిగా చూసి ఇవాళ ముచ్చుకో కాపు ముచ్చుకో దాకుని నువ్వున్నా నీ రంగస్థలం సినిమాలో చెప్తే చూసారా అయ్యా, నేను ఒక రూపం ఆలోచించింది అయ్యా అని ఆలోచించింది నీకు 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 రూపం ఇక్కడ నుంచి నిన్ను రోడ్డు మీద తవ్వుడు తవ్వుడు పడతారా కదా. పద్మనాభ గారు, మీరు లేఖల మీద ఎన్ని లేఖలు రాసిన ఇబ్బంది లేదండి, మీరు ఆ లేఖలు రాసేటప్పుడు కన్నబాబు గారి లాగా, లేకపోతే రాంబాబు గారి లాగా, లేకపోతే పేరు నాని గారి లాగా వైసీపీ కండి వేసేసుకుని ఎన్ని లేఖలు రాసినా ఇబ్బంది లేదండి. కానీ కాపు నాయకులైన ముసుగులో లేఖలు మటుకు రాయొద్దండి. ఏ రాష్ట్రాలైనా దోషి పెట్టుకున్న వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తున్నారా? కాపు వర్గంలో 90% మంది రైతులండి, ఆ రైతు చేయలేకపోతే దోషి పెట్టుకునే చేస్తాడండి పని. అంటే మన వర్గాన్ని మీరే కించపరుస్తున్నారనమాట, మీకు అంత కించపరిచేలాగా అయిపోయారు కాపులు ఈరోజు. మీకు అంటే కాపుల్లో మీరు తప్ప ఉన్నవాళ్ళు ఎవరు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడకూడదు, మిమ్మల్ని ఎదిరించి ప్రశ్నిస్తే మటుకు వాళ్ళందరూ దోషి పెట్టుకున్న వాళ్ళు. మీ కమ్ము వేసి వేసి వైసీపీ పార్టీలో ఉన్న కాపులు మటుకు మీకు కాపులు, ఎందుకంటే కాపు నాయకుడు ముసుకు మీరు కూడా వైసీపీ కండ వేసేసుకుని అందులో వెళ్ళిపోతే మీరు ఎన్ని ఉత్తరాలు రాసినా వాళ్ళు ఎవరేసా కదా నచ్చేసి రాంబాబు అంబటి రాంబాబు గారిని, పేరు నాని గారిని, వీళ్ళందరూ మేము వచ్చేసి వదిలేసాం. ఇంకా వాళ్ళు ఎన్ని అనుకున్నా, వాళ్ళు కాపు నాయకులన్నా ఏమనుకున్నా వాళ్ళు ఎన్ని ఉత్తరాలు రాసినా అలాగే మీరు కూడా వైసీపీ కండ వేసేసుకుని మీరు ఎన్ని ఉత్తరాలు రాసినా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి పిఠాపురం పూడికి వెళ్ళా, పవన్ కళ్యాణ్ గారు దాకా ఎందుకండి? ఆ రోజు చిరంజీవి గారు ఫోటో పెట్టుకుని వీడు వంగ గీత గారు పోటీ చేస్తే మీకు డిపాజిట్లు లేకుండా పోయి ఆ డిపాజిట్ ఇస్తాను. ఇప్పుడు కూడా అందరికీ మీరు ఎలా పెట్టుకుని చూస్తున్నారు, ఇంక పవన్ కళ్యాణ్ పోటీ మీరు ఎలా అడుగుతారండి?
అది ఎందుకు పోటీ చేస్తారు? నేను కాకినాడలో పోటీ చేయాలా? కాకినాడలో పోటీ చేస్తారండి. మీరు అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని కాకినాడలో పోటీ పెట్టండి, మేము అందరం కలిపి పవన్ కళ్యాణ్ గారు పోటీ పెడతాం, అప్పుడు తేల్చుకుంటే బాగుంటది. మీరు అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురండి, తీసుకొచ్చి కాకినాడలో పోటీ పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని. మేము అందరం కలిపి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి కాకినాడలో పోటీ పెడతాం, అప్పుడు తేల్చేసుకుని ఎవరున్నది? అంతే తప్ప దారుమూడి చంద్రశేఖర్ గారు రండి, మీరు రండి, మీ డిపాజిట్లు లేని నాయకులు అందరూ కలిపి పవన్ కళ్యాణ్ అమ్మంటే ఎందుకు వస్తారండి? అక్కడ అక్కడ మాకు ఫోటో పెట్టుకుని మహాగణపతి చిరంజీవి గారు ఫోటో పెట్టుకుంటారా? మీ డిపాజిట్లు లేకుండా పవన్ కళ్యాణ్ గారు దాకా ఎందుకని మీరు మాట్లాడటం? దయచేసి మేము పెద్దగా మేము నిలబెట్టుకోండి. కాబట్టి మీరు అన్నారు కదా, నేను అప్పుడు గంగా గారు చనిపోయినప్పుడు స్టేషన్ లో చేయించాను, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయగలరు? పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎందుకు ఉంటారు? మీరు ఇప్పుడు వచ్చిన నాయకుడు, మీరు ఎప్పుడైనా తాగున్నాడు మా నేతలు నాకు, మీరు మా మూతులు నాకండి అంటే ఎక్కడ చూస్తుందండి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయాల గురించి మాట్లాడండి, ప్రజెంట్ ఉన్న రాజకీయాల గురించి మాట్లాడితే అన్ని మాట్లాడచ్చు. మీరు ఏం చేశారు చెప్పండి? ఆ రోజు కాపుల మీద అంత మచ్చిపడినప్పుడు మీరు ఏం చేశారు? మీరు కదా ఆ రోజు ప్రజల టాబెట్ తీసుకుని వెళ్ళి రైలు టాబెట్టింది, ఆ ఏళ్ళకి ఏం చేశారు? ఈ 4 ఏళ్ళలో సంవత్సరానికి 10,000 కోట్లు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కాపుకి అమ్మఒడి ఈ ఒడి ఆ ఒడి అన్ని కలిసి మీ కాపుల మీద లెక్కేసేస్తున్నాను అనుకుంటే మీరు మాట్లాడకుండా ఏం చేస్తున్నారు? ఇప్పుడు వరకు ఎందుకు మాట్లాడలేదు? అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు జనసేన మన కార్యకర్తలు, మన 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 సొంత ఆడపడిచింది, మన కాపు ఆడపడిచింది, పరుగుతాడు కొడుతుంటే గుళ్ళో గేట్లు వేసి బంధించినా సరే గోడి తీసుకునే వాళ్ళు బంధించి కొడుతుంటే ఏ మీరు అయ్యాలు నేను మాట్లాడలేకపోయారా? ఒక మాట కూడా మాట్లాడలేకపోయారా? అయ్యాలు స్లాగ్ ఎక్కి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ అమ్మగారిని నిందించి బూతులు మాట్లాడితే పక్కన వంగాజేతి గారు కూడా నేరు మూసి కూర్చున్నారు. ఈ రోజు వచ్చి అలాంటి మాటలు మాట్లాడుకోవాలన్నారు అంటే మీకు ఒక న్యాయం, మీకు పచ్చగా రాజ్యాంగం ఏంది? మీకు మీకు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం భారత రాజ్యాంగమే పడలేదు, ఆ రాజ్యాంగం కోసంతో మీరు మాట్లాడతారు. ఉన్న జగన్ ఏంటంటే కలగూడదు, వాళ్ళ రాజ్యాంగం గురించి మాట్లాడకూడదు. దయచేసి మీకు ఉన్న పర్వంలో నిలుపుకోండి, దయచేసి ఆ ఉత్తరం ఆపేసుకోండి బాబు. మీ పర్వ గంగలో కలిసిపోతుంది, ఇబ్బంది లేదు.